పత్ర గ్రంథంలో మహాశివుడికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఇలా తెలుపబడ్డాయి దేవతలందరినీ వారి వారి రూపాల్లో పూజిస్తారు మరి మహాశివుని లింగ రూపంలో పూజించటం ఏమిటి భృగు మహర్షి శాపం వల్ల లింగాకారంలో పూజింపబడుతున్నారు స్వామి పవిత్ర శివలింగంలో ఆదారపీఠం విష్ణు స్వరూపము మహాశివలింగాన్ని పూజిస్తే శివ విష్ణువులను పూజించినంత పుణ్యం వస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలని దర్శించుకోవాలా లేక శివున్నా పరమేశ్వరుని ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి చాలా మంది ముందు ఎవరిని దర్శించుకోవాలా అని ఒకంత సందిగ్ధత ఉంటుంది మహేశ్వరుడు ఆది దేవుడు పాలకుడు కర్తవ్యాన్ని బోధించే శివుడు ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి లేదా నవగ్రహాలని దర్శించిన శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి మహాశివుడు పార్వతి ఏ వర్ణము కలవారు మనం చూసే పటాల్లో పరమేశ్వరుడు నల్లగా పార్వతీదేవి తెల్లగా ఉంటుంది పార్వతీదేవి శక్తి స్వరూపిణి అన్ని వర్ణాలు ఆమెవి పార్వతి తపస్సు చేసి గౌరవ వర్ణాన్ని పొందిందని దేవి భాగవతము సెలవిస్తోంది తమోగుణం వల్ల శివుడు నల్లగా ఉన్నట్టు వేద ఉపనిషత్తుల్లో ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్